మనకు తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది మన హక్కు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అది ఎప్పటికైనా తప్పనిసరిగా వస్తుంది. హంగ్ పార్లమెంట్ వచ్చిన రోజు మనకు ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా వస్తుంది. హంగ్ పార్లమెంట్ రావాలని నేను కోరుకుంటున్నా. మరి మోడీ గారు ఇప్పటికైనా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలవాలంటే ఆయన తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. కార్యక్రమం విభజన సమయంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నేను మీకు అన్ని చేశాను, నాకు ఓటు ఇవ్వండి అని అడగాలి. ఆయన ఎన్డీఏకి ఓటు ఇవ్వని అడగాలి. ఆయన అట్లా కాకుండా చెప్పిన ఏమి చేయకపోగా తుంగలో తొక్కేసి ఈరోజు వచ్చి తగుదునమ్మంటే ఆయన చెప్పడానికి. అయితే నేను మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాను. ఆ రోజు మొదటి రోజే వచ్చాడు, అయ్యా నేనేమి చంద్రబాబు పక్షం కాదు, మీరు కొనసాగించండి, మీ కార్యక్రమం మీరు కొనసాగించండి, 151 ఇచ్చారు పోయిన తర్వాత, ఈసారి 175 కూడా ఇవ్వండి, తర్వాత సంగతి నేను చూస్తానేడా అన్నట్లుగా ఉంది మోడీ గారు చూస్తే.